అది కట్టాలి తడిసిపోయి రైతులు తీవ్రమైనటువంటి నిరాశకు గురి చెంది ఉన్నారు। ఆరు నెలలు కష్టపడ్డటువంటి వడ్లు అన్ని కూడా ఈ రోజు మొలకలొచ్చి రైతుల కన్న లోపట నుంచి కన్నీళ్లు రావడం జరుగుతుంది। వాస్తవానికి 41 కిలోలు తూకం వేయాలి కానీ 42 కేజీలు తూకం వేసి రైతు ఓర్చుకొని వడ్లను పంపినా గాని ఏ మాత్రం కూడా రైస్ మిల్లర్లు స్పందించడం లేదు। 42 కిలోలు తూకం వేసి రైస్ మిల్లర్ల దగ్గరికి వడ్లను పంపిస్తే నల్లగున్నాయి పొట్టిగున్నాయి అని చెప్పి రకరకాల కారణాలు చెప్తూ మళ్ళీ 3-4 కిలోలు కట్ చేయడం జరుగుతుంది। ఈ దౌర్జన్యాన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గానీ బేషరతుగా ఈ తహసీల్దార్ ఆఫీస్ గానీ వ్యవసాయ అధికారులు గానీ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు గానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు కన్ను మూసుకొని రైతులు ఏడ్చుకుంటా కళ్ళలో పడ కూసుండాలరా? మీరు ఇట్లనే చోద్యం చూసుకుంటుంటారా? మేము ఒకటే ఆరోపణలు చేస్తా ఉన్నాం, ప్రభుత్వం రైస్ మిల్లర్లు ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి ఈ రోజు రైతులను పూర్తిగా తగాపడేటట్టుగా చేస్తా ఉన్నారు। ఇప్పటికైనా మేము బేషరతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సీఎం గానీ పిఎం గానీ రైతుల వడ్లు కళ్ళలో పడినటువంటి వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేయాలి। రైతులు ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ఈ కళ్ళల్లో పడ ఉంటారు, వాళ్ళ కన్న లోపల నుంచి ఈరోజు కన్నీరు రావడం జరుగుతుంది। ఒక్క ఐకేపీ సెంటర్ చూస్తే 200 కుప్పలు దాకా ఉన్నాయి। ఇంకా ఎన్ని నెలల వరకు మీరు ఈ కుప్పలను కొనుగోలు చేస్తారు, ఎప్పుడు తరలిస్తారు? ఈ రైతులు మళ్ళీ పంటలు వేసి కొత్త పంట వేసుకోవడానికి సమయం కూడా దగ్గర పడ్డది, నెల రోజులు అవుతుంది, ఇంకా మరో నెల సమయం పట్టేటువంటి కాలం ఉన్నది। ఇప్పటికైనా బేషరతుగా అధికారులు స్పందించి ఈ కలెక్టర్లు కానీ తహసీల్దారులు కానీ వ్యవసాయ అధికారులు ఏవో కానీ వీళ్ళందరూ కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు మొత్తం కూడా కళ్ళాల దగ్గర నిలబడి వడ్లు పంపేటువంటి చర్యలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।